Hi students, welcome to my YouTube channel. In this video we learn roster method and set builder form in the sets chapter. First of all, what is the set? A set is a collection of well defined objects. The different objects in the set are called elements or members of the sets. There are two methods of representing a set: statement form method. One is the roster form or tabular form or list form. Second one is the set builder form. Two methods representing a set: statement from form method. One is the roster form, that name is tabular form or list form. Second method is set builder form. In the previous class, previous video, we learn sets are denoted by capital letters, the elements are denoted by small letters, the set symbol is empty braces. Okay, this is the set. Next one, for example, what is the roster form? In the roster form, all the elements of a set are listed. The elements are being represented separated by commas and are enclosed with in braces. For example, vowels in English alphabets: A, comma, E, comma, I, comma, O, comma, U. This is the five elements in the set. Next one. Sometimes it is not possible to list all the elements of this set. In that case, we write first three or four elements which clearly indicate the structure of the set, followed by three dots. For example, 1, comma, 4, comma, 9, comma, 16, comma, 25. These five are the square numbers. This 5 is the square numbers. After that, put the dots, three dots. That meaning is the elements are continuous in the set. Okay. For example, natural numbers. Natural numbers n equal to 1, comma, 2, comma, 3, and so on. So ikkada kuda em chestunnam, dots rastunnam. Ee vidhanga dots rastam. Okay. This is the roster form. రోస్టర్ ఫామ్లో కూడా ఎలిమెంట్స్ ఏమవుతున్నాయి, కామాతో సపరేట్ చేస్తూ అన్ని ఎలిమెంట్స్ రాయడం జరుగుతుంది. కొన్నిసార్లు అన్ని సాధ్యం కాకపోతే వాటికి యొక్క కామన్ ప్రాపర్టీని బేస్ చేసుకుని త్రీ ఆర్ ఫోర్ ఎలిమెంట్స్ రాసిన తర్వాత డాట్స్ ఉంచడం జరుగుతుంది. ఇది రోస్టర్ ఫామ్. నెక్స్ట్ వన్, ఇన్ ద రోస్టర్ ఫామ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ ఆర్ లిస్టెడ్ ఈజ్ ఇమ్మెటీరియల్. దస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఇన్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ బి 1, 5, 0, 9, 6, 4. సో ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇదే సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ను 1, 6, 0, 4, 5, 9 ఎలిమెంట్స్ ఎట్లన్నా రాయొచ్చు. అవే ఎలిమెంట్స్ ఉంటూ వాటి యొక్క ఆర్డర్లో ఉండాలన్నటువంటి రూల్ ఏం లేదు, ఏ విధంగానైనా ఉండవచ్చు. వైల్ రైటింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఇన్ రోస్టర్ ఫామ్ అండ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ రిపీటెడ్, అయితే ఇక్కడ ఎలిమెంట్స్ ఏం కావచ్చు అంటే ఏ విధంగానైనా రావచ్చు, కానీ ఒక ఎలిమెంట్ మాత్రం రిపీట్ కాకూడదు. ఎనీ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఫార్మింగ్ ద వర్డ్ స్కూల్. స్కూల్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి, 6 లెటర్స్ ఉన్నాయి. సో 6 లెటర్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఎస్ సి హెచ్ ఓఓఎల్ ఈ విధంగా రాస్తాం. అయితే మనం ఏం రాయొచ్చు అంటే ఎస్సిహెచ్ఓఎల్ అని రాయొచ్చు. ఎందుకు అంటే ఓ అనేటువంటి లెటర్ అనేది వర్డ్ లెటర్ అనేది వర్డ్లో రిపీట్ అయితే ఓన్లీ వన్ టైం మాత్రమే రాసుకోవాలి. దేర్ఫోర్ ఎ సెట్ కంటైన్స్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఒక ఎలిమెంట్ కూడా సేమ్ ఉండదు. సేమ్ ఎలిమెంట్ ఉన్నట్టయితే రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్, ఓన్లీ వన్ టైం రైట్ ద ఓన్లీ వన్ టైం. ఓకేనా, ఇది రోస్టర్ ఫామ్లో ఉన్నటువంటి రూల్స్. నెక్స్ట్ మెథడ్ ఇస్ సెట్ బిల్డర్ ఫామ్. మరి సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏమవుతుందంటే, ఇన్ దిస్ మెథడ్ వీ రైట్ డౌన్ ఏ ప్రాపర్టీ ఆర్ రూల్ విచ్ గివ్స్ అస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ బై దట్ రూల్. మనకి సెట్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఏదో ఒక ప్రాపర్టీ కానీ రూల్ కానీ బేస్ చేసుకుని ఉంటాయి. అటువంటి దాని ఉన్నటువంటి సెట్ బిల్డర్ ఫామ్ అని అంటాం. వీ కెన్ డినోట్ దిస్ సెట్ ఆఫ్ బై అన్ ఆర్బిటరీ లెటర్, సే ఎక్స్ అని రాస్తాం. ఆర్బిటరీ లెటర్ ఎక్స్, ఇట్ రిప్రజెంట్స్ ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ అండ్ వి రైట్. మరి ఆ ఎక్స్ అనేది ఏం తెలుపుతుందంటే ఆ ఎలిమెంట్స్లో ఆ సెట్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ యొక్క రూల్ని గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x such that x is an even natural number. Even natural number అంటే ఇక్కడ ఏమవుతుంది, x అనేటువంటి లెటర్ అనేది ఏం తెలుపుతుందంటే
ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే 2, 4, 6, 8 ఈ విధంగా ఉన్నటువంటి అన్ని లెటర్స్ వస్తాయి. అన్ని నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతుంది ఆ యొక్క సెట్లో ఉంటాయి. ఆ విధంగా ఎక్స్ ఈజ్ ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 12. ఇక్కడ ఇది అవసరం లేదు, డైరెక్ట్ లెస్ దెన్ 12. చూడండి మరి ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఎలిమెంట్స్ రాస్తే ఏ విధంగా రాస్తాం, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 3, 5, 7 అండ్ 11. సో 12 కంటే తక్కువ. మరి కింద ఉన్నదాన్ని ఏమంటాం, రోస్టర్ ఫామ్ అంటాం. ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ని కామాతో సపరేట్ రాస్తూ అన్ని ఎలిమెంట్స్ రాసినట్టయితే దట్ ఈస్ ద రోస్టర్ ఫామ్. పైన ఉన్నటువంటిది సెల్ఫ్ బిల్డర్ ఫామ్. మరి వాటి ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ లెస్ దెన్ 12, 12 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ అని చెప్తుంది కాబట్టి ఓకే సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ ద లెటర్ ఎక్స్ డినోట్స్ ఎనీ ఆర్బిటరీ ఎలిమెంట్ దట్ బిలాంగ్స్ టు ద సెట్. మరి ఎనీ ఆ సెట్కి ఎలిమెంట్ అవుతుంది. ద స్లాంట్ బార్ స్టాండ్స్ ఫర్ సచ్ దట్, మరి ఇక్కడ రాస్తున్నాం కదా దాన్ని ఏమంటాం సచ్ దట్ అని అంటాం. ద బార్ ఫాలోస్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ దట్ డిస్నేగేసిస్. ఓకే ఎక్స్ అనేది ఏం తెలుపుతుందంటే ఇక్కడ మనకి ఆ ఎలిమెంట్స్ ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క కామన్ ప్రాపర్టీని బేస్ చేసుకుని రాస్తాం ఎక్స్ సచ్ దట్ అని రాస్తాం. ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ వన్ సెట్ ఈజ్ రైట్ డిఫరెంట్ మెథడ్స్. మరి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఏమవుతుందంటే రోస్టర్ ఫామ్లో మనం ఎలిమెంట్స్ అనేటివి అవే ఉంటాయి కానీ ఎక్కడన్నా రాయొచ్చు, అయితే సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చేస్తామంటే డిఫరెంట్ మెథడ్స్లో రాయొచ్చు. ఒకే క్వశ్చన్ యొక్క రోస్టర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నప్పటికీ సెట్స్ మాత్రం డిఫరెంట్ వస్తాయి. చూడండి ఒకసారి 2, 4, 6, 8, 12, 14 దిస్ ఇస్ ద రోస్టర్ ఫామ్లో ఉన్నటువంటి ఒక సెట్. ఇది రోస్టర్ ఫామ్లో ఉన్నటువంటి సెట్, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నాం. మరి చూడండి ఒకసారి 2, 4, 6, 8, 10, 12, 14 వీటిని ఏమైనా రావచ్చు, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 15, ఎక్స్ లెస్ దెన్ 15. ఇంకేం రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n, 2 మల్టిప్లైస్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అని కూడా రాయొచ్చు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఇంకా దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్ లెస్ దెన్ 8 అని కూడా రాయొచ్చు. ఇక్కడ కూడా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 అని రాయొచ్చు. అంటే ఒకే ఆన్సర్ని డిఫరెంట్గా కూడా రాయవచ్చు అనేది సెట్ బిల్డర్ ఫామ్ యొక్క ఉద్దేశం. ఓకే నెక్స్ట్ది మరి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. రోస్టర్ ఫామ్ నేర్చుకున్నాం, సెట్ బిల్డర్ ఫామ్ రాసుకున్నాం. రోస్టర్ ఫామ్లోనేమో ఆల్ ఎలిమెంట్స్ని ఏం చేస్తున్నాం, సపరేటెడ్ విత్ కామాస్తో సపరేట్ రాస్తే అన్ని ఎలిమెంట్స్ రాస్తాం. ఒకవేళ వీలు కాకపోతే వాటి యొక్క క్రామన్ ప్రాపర్టీలో కొన్ని ఎలిమెంట్స్ రాసేసి డాట్స్ ఉంచుతాం. మరి సెట్ బిల్డర్ ఫామ్లో అలా కాకుండా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20, ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఇప్పుడు 20G అనేటువంటి సెట్ ఏం చెప్తున్నాడంటే ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అని చెప్తున్నాడు. మరి 20 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి చెప్పండి, 120 is 20, ఇంకా 210 is 20, ఇంకా 4, 5 is 20. ఓకేనా, 1, 2, 4, 5, 10, 20. ఓకే నెక్స్ట్ వన్ ఎఫ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ద మల్టిప్లైస్ ఆఫ్ 4 బిట్వీన్ 17 and 61 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. 4 between 17 and 16 మల్టిప్లైస్ ఆఫ్ 4, 17 and 61 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. సో ఇక్కడ ఏం కావాలి, 17, 61 మిడిల్లో ఉండాలి, 4 మల్టిప్లైస్ కావాలి అండ్ డివిజిబుల్ బై 7 కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 17కి 61కి మిడిల్లో ఉన్నటువంటి 4 మల్టిప్లైస్ రాద్దాం. 4 మల్టిప్లైస్ ఏమేమి వస్తున్నాయి, 4, 5 is 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52 and 56 and 60 కూడా వచ్చేస్తుంది, 61 బిలో కాబట్టి. ఓకేనా 60 వరకు రాసుకున్నాం, ఇవి 4 మల్టిప్లైస్. మళ్ళీ ఏం చెప్తున్నాడు, డివిజిబుల్ బై 7, 7తో డివైడ్ కావాలి కాబట్టి ఇప్పుడు దీనిలో వచ్చిన 4 మల్టిప్లైస్లో 7 టేబుల్లో వచ్చేటువంటి 28, 7, 8 is 56. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి వచ్చిన ఎలిమెంట్స్, 28 వచ్చింది అండ్ 56 కూడా వచ్చింది. దీస్ 2 ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్. ఓకేనా స్టూడెంట్స్, 17, 61 మిడిల్లో ఉండాలి, 4 మల్టిప్లైస్ కావాలి అండ్ 7తో కూడా డివైడ్ కావాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా, సేమ్ ఇదే చూడండి రాసుకోండి. సో 1, 2, 4, 5, 10, 20. నెక్స్ట్ వన్ మల్టిప్లైస్ ఆఫ్ 4, 17, 61 మిడిల్లో వచ్చేటటువంటి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ రాసుకున్నాం 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52, 56. నెక్స్ట్ ఇది డివిజిబుల్ బై 7, 7తో డివైడ్ అయ్యేటటువంటిది 26 అండ్ 56 రెండు వస్తున్నాయి కాబట్టి దేర్ ఫోర్
F is equal to set of the elements 28, 56. Okay na students? మరి ఈ విధంగా మనం ఏం చేసినాం, ఇచ్చినటువంటి ప్రాబ్లంకు రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ రాయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ సచ్ దట్, ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్, ఎక్స్ ఈజ్ ఎ లెటర్ నాట్ వర్డ్, ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు మనం ఇంతమంది చెప్పుకున్నాం, మ్యాథమెటిక్స్ లోపల ఏ లెటర్ అయినా సరే వన్ టైం కాకుండా టూ టైమ్స్ వచ్చినట్టయితే రైట్ ఓన్లీ వన్ టైం. ఫస్ట్ లెటర్ ఈజ్ ఎం, సెకండ్ లెటర్ ఈజ్ ఏ, టి, హెచ్, ఈ. ఓకే, సో నెక్స్ట్ ఎం వచ్చింది, ఎం ఈజ్ వన్ టైం వచ్చింది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఏ వచ్చింది, టి వచ్చింది, ఐ రాలేదు, సి రాలేదు, ఎస్ రాలేదు. ఓకేనా, ఈ విధంగా ఎలిమెంట్స్ అనేటివి ఒకసారి రిపీట్ కాకపోయినట్టయితే మళ్ళీ ఏం చేయాలి, ఒకసారి మాత్రం రాసుకుంటూ నెక్స్ట్ సార్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ లైస్ బిట్వీన్ 4.10 అండ్ 6.25. 4.10కు 6.25 మిడిల్లో ఉన్నటువంటి మనకి ఇంటీజర్స్, ఇక్కడ బాగా చూడండి, రేషనల్ నెంబర్స్ కాదు ఇంటీజర్స్. మరి ఫోర్ తర్వాత ఏమొస్తుంది, ఫైవ్, సిక్స్. దీస్ టూ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఆఫ్ డి, సెట్ ఆఫ్ డి ఈక్వల్ టు 5 and 6. నెక్స్ట్ వన్, పి ఇస్ ద సెట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్ స్మాలర్ దెన్ 20. సో ఇక్కడ మనము 20కి బిలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి చెప్పండి. సెట్ నేమ్ కూడా ఇచ్చిండు, పి ఇచ్చిండు. పి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ద ఫస్ట్ స్మాల్ నెంబర్ ఈజ్ 2, 3, నెక్స్ట్ ఇది 5, 7, 11, 13, 17, 19. దీస్ ఆర్ ద 8 ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఆఫ్ పి. పి ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 20. 20కి బిలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ చూడండి, 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, బి ద సెట్ ఆఫ్ ద ఆల్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ హ్యావింగ్ 30 డేస్. 30 డేస్ ఉన్నటువంటి మంత్స్ ఉన్నటువంటి ఇయర్స్లో ఉన్నటువంటి మంత్స్ పేరు రాయాలి. సో జనవరి 31, ఫిబ్రవరి 28 or 29, మార్చ్ 31, నెక్స్ట్ ఇది ఏప్రిల్, నెక్స్ట్ ఇది మే 31, నెక్స్ట్ జూన్, నెక్స్ట్ జులై ఇస్ ద 31 డేస్, ఆగస్ట్ ఆల్సో 31 డేస్, సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 31 డేస్, నవంబర్. 4 మంత్స్ ఆఫ్ ద ఇయర్ 30 డేస్. 7 మంత్స్ ఏమో 31 డేస్. 1 మంత్ ఏమో 28 or 29 డేస్ ఉంటాయి. ఓకేనా, సో ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్, 4th and 6th month అండ్ 9th and 11th month. ఫస్ట్ రెండు ఏమో ఈవెన్ మంత్స్, నెక్స్ట్ ఏమో హార్డ్ మంత్స్ గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. ఓకే చూడండి ఒకసారి, ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఎంఏ టిహెచ్ఈఐసిఎస్. నెక్స్ట్ ఇది, ఎక్స్ సచ్ దట్, ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ లైస్ బిట్వీన్ 4.10, 6.25. చూడండి 5 and 6, దీస్ టూ ఆర్ నెంబర్స్ ఆఫ్ ద ఇంటీజర్స్ ఆఫ్ ద బిట్వీన్ 4 more and 6.25. సో ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20. సో 2, 3, 5, 7, 13, 17, 19. ఓకే నెక్స్ట్ ఇది, బీ ద సెట్ ఆఫ్ ద ఆల్ మంత్స్ ఇన్ ఇయర్ 30 డేస్. సో ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ అండ్ నవంబర్, దీస్ 4 మంత్స్ ఆఫ్ ద ఇయర్ 30 డేస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు ఏమి ఇచ్చిండంటే రోస్టర్ ఫామ్లో ఇచ్చిండు, సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. మరి రోస్టర్ ఫామ్ను అబ్జర్వ్ చేయాలి, మనకి రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్ రాయడం కొంచెం ఇబ్బంది. సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నదాన్ని రోస్టర్ ఫామ్లో రాయడం ఈజీ. చూడండి ఇప్పుడు ఏఈఐఓయూ, మరి ఏఈఐఓయూలను ఏమంటారు ఇంగ్లీష్లో, ఓవెల్స్ అంటాం. సో ఏం రాస్తాం, ఎక్స్ సచ్ దట్, రెండు చుక్కలను పెట్టవచ్చు ఈ విధంగా పెట్టవచ్చు, ఎక్స్ సచ్ దట్, ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్, ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్. దేనిలో ఓవెల్, ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓకే నెక్స్ట్ ఇది, ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ -2, -1, 0, 1, 2. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్ చెప్పండి. ఇంటీజర్స్ ఉన్నాయి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి, -2 నుండి +2 వరకు ఉన్నాయి. సో దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు. చూడండి ఏ విధంగా రాయొచ్చు చెప్తా, ఎక్స్ సచ్ దట్, ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్, ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, -2 కూడా ఉందా, ఎస్ ఉంది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు
x less than or equal to plus 2 ఈ విధంగా రాయొచ్చు లేదా x such that x is integer మరి ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయొచ్చు ఇట్లా 3 less than x less than minus 3 less than x less than plus 3 ఈ విధంగా కూడా రాయొచ్చు బోత్ ఆర్ సేమ్ బట్ రెండిటికి ఆన్సర్ రోస్టర్ ఫామ్ సేమ్ వస్తుంది కానీ సెటప్ బిల్డర్ ఫామ్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది చూడండి x is a integer minus 2 less than or equal to minus 2 కూడా ఉంటుంది సెట్స్ లో అది ఇక్కడ ఏమైతేనే x is integer minus 3 less than x less than 3 అన్నప్పుడు minus 3 కంటే మోర్ plus 3 కంటే లెస్ ఓకేనా ఇది మనకి అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం b equal to ఇన్ ద రోస్టర్ ఫామ్ ద ఎలిమెంట్స్ ఆర్ 1 1 by 2 1 by 3 1 by 4 1 by 5 1 by 6 what is observed in the question in the question all numerators are 1 all numerators are 1 denominator is only 1 so denominator is different denominator observe cheyandi 1 2 3 4 5 6 what are the numbers natural numbers because counting numbers so x such that x is equal to 1 by n x is equal to 1 by n here n is natural number mana anni unna natural numbers no less than or equal to 6 6 varake unnai kaabatti ee vidhanga rayali x is equal to 1 by n form lo undi numerator anniti konne undi kaabatti 1 ne raaskuntam denominator change avutundi ela change avutundi continuous ga natural numbers ostunayi 1 2 3 4 5 6 enta varaku 6 varake ostunayi ee vidhanga raaskova next question chudandi 2 5 10 17 2 5 10 17 మరి ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రోస్టర్ ఫామ్లో ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ లోపల ఏదో ఒక దానికి కామన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది మరి దీనికి కామన్ ప్రాపర్టీ ఏంటంటే 1 ప్లస్ 1 4 ప్లస్ 1 9 ప్లస్ 1 16 ప్లస్ 1 ఇది సో 1 ప్లస్ 1 4 ప్లస్ 1 9 ప్లస్ 1 16 ప్లస్ 1 మరి 16 అంటే 4 స్క్వేర్ 9 అంటే 3 స్క్వేర్ 4 అంటే 2 స్క్వేర్ 1 అంటే 1 స్క్వేర్ మరి ఏ విధంగా రాయొచ్చు 1 స్క్వేర్ ప్లస్ 1 2 స్క్వేర్ ప్లస్ 1 3 స్క్వేర్ ప్లస్ 1 4 స్క్వేర్ ప్లస్ 1 ఈ విధంగా రాసుకుంటాం ఇప్పుడు అన్నిటిలో కూడా ప్లస్ 1 అనేది కామన్గా ఉంది మారింది ఏంది 1 2 3 4 సో 1 2 3 4 ఏమంటారు న్యాచురల్ నెంబర్స్ సేమ్ ఇక్కడ కూడా x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ప్లస్ 1 n స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ n n అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి మరి ఎంతవరకు ఉన్నాయి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 లేదా లెస్ దెన్ 5 అని కూడా రాయొచ్చు గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా మనము రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్ రాయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూద్దామా ఆన్సర్స్ ఏఈఐఓయు అంటే ఏం రాస్తాం ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సో నెక్స్ట్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అండ్ మైనస్ 2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అవుతుంది సో ఇవేమవుతున్నాయి మనకి 1 స్క్వేర్ ప్లస్ 1 2 స్క్వేర్ ప్లస్ 1 3 స్క్వేర్ ప్లస్ 1 4 స్క్వేర్ ప్లస్ 1 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుంది ఈ విధంగా రోస్టర్ ఫామ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లంకు సెట్ బిల్డర్ ఫామ్ రాయడం జరుగుతుంది 1 ఆర్ 2 మార్క్స్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ వన్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ 5 25 125 625 మరి ఎప్పుడైనా చూసారా వీటిని ఎలా కనిపిస్తున్నాయి మీకు సో మనకి మామూలుగా ఎక్కువగా లెక్కల్లో యూజ్ అవుతుంటాయి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి 5 పవర్ ఆఫ్ 1 25ని ఏం రాయొచ్చు 5 స్క్వేర్ 125ను 5 క్యూబ్ 625ను 5 పవర్ ఆఫ్ 4 అని రాస్తాం ఓకేనా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంత సెట్స్లో అన్నిటిలో కామన్గా ఏముంది డినామినేటర్లో 5 ఉంది డినామినేటర్ కాదు బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ ఎన్ అని రాస్తున్నా ఎందుకంటే పవర్స్ అనేది చూసినట్లయితే 1 2 3 4 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 పవర్ ఆఫ్ ఎన్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ మరి ఎంతవరకు ఉన్నాయి ఎన్ బిలాంగ్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 వరకే ఉన్నాయి లేదా లెస్ దెన్ 5 అని కూడా రాయొచ్చు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మేము 4 రాస్తాం ఓన్లీ లెస్ దెన్ ఉన్నప్పుడు 5 రాస్తాం ఓకేనా దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్ నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 4, 9, 16, డాష్ డాష్ 100 వరకు ఉంది
సో వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెంబర్స్ని 1, 4, 9, 16, 10, 100 మరి ఎట్లున్నాయి? 1 ని 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్ అండ్ సో ఆన్. 100 అంటే 10 స్క్వేర్ రాసుకోవచ్చు. ఎస్ఆర్నో? మరి పై లెక్కలోనేమో బేస్ సేమ్ ఉంది, పవర్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు అన్నింటిలో పవర్ సేమ్ ఉంది, బేస్ డిఫరెంట్ ఉంది. చూడండి ఒకసారి, బేస్లో ఫస్ట్ నెంబర్ ఏముంది? 1. నెక్స్ట్ 2. ఎంతవరకు? 10 వరకు. సో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా. ఎస్, ఎక్స్ సచ్ దాట్ ఇక్కడ ఏం రాస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్ స్క్వేర్. ఇప్పుడు సేమ్ స్క్వేర్స్ ఏముంది, బేస్ మారింది. మరి ఎన్ అనేటి ఏం నెంబర్స్ ఉన్నాయి? న్యాచురల్ నెంబర్స్. మరి ఎంతవరకు ఉన్నాయి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు ఉన్నాయి, లేదా లెస్ దెన్ 11 అని కూడా రాయొచ్చు. ఇదే సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. చూడండి ఒకసారి, 5 ని 5 స్క్వేర్, 5 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 2, 5 పవర్ ఆఫ్ 3, 5 పవర్ ఆఫ్ 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ n, ఎన్ బిలాంగ్స్ టు ఎన్, ఎన్ లెస్ దెన్ 5 రాసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా 1, 4 ని 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 10 స్క్వేర్ రాసుకుంటాం. అన్నింటిలో మారింది బేస్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్, ఎన్ బిలాంగ్స్ టు ఎన్, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ది కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఫ్రమ్ సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రోస్టర్ ఫామ్ టు సెట్ రోస్టర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 18. ఎక్స్ అనేది పాజిటివ్ ఇంటీజర్ కావాలి అండ్ మనకేం కావాలి, డివైజర్ ఆఫ్ 18 కావాలి. సో 18 టేబుల్లో ఫ్యాక్టర్ అని కూడా వచ్చు, డివైజర్ అని కూడా వచ్చు. కాబట్టి 118 2 9 36. ఓకే, 118 2 9 36. కాబట్టి 1, 2, 3, 6, 9, 18 ఇస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఆర్ డివైజర్స్ ఆఫ్ ద 18. దట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్. నెక్స్ట్ వన్, ఎక్స్ ఇస్ ద ఇంటీజర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x + 9 = 0. మరి ఎక్స్ అనేది ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్ అనేది పాజిటివ్ నెంబర్ రావచ్చు, నెగిటివ్ నెంబర్ కూడా రావచ్చు. అలాగే ఏది సాటిస్ఫై చేస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x + 9 = 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనకి సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x + 9 = 0. మరి దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. 9 అంటే 3 స్క్వేర్, 6 అంటే 2 × 3 కాబట్టి ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ అనేది రూట్ అవుతుంది కాబట్టి ఎక్స్ మైనస్ 3 = 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ 3 అన్నప్పుడు ఏమవుతుంది, మనకి 2 కూడా 3 వస్తాయి. ఓకేనా? సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ ద ఎలిమెంట్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంది, 3 ఒకటే. ఓకే, అంటే స్క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు దాని సొల్యూషన్ తెలుసుకోవాలి. ఆ సొల్యూషన్ అనేది పాజిటివ్ నెగిటివ్ 2 రావచ్చు. ఇక్కడ ఇంటీజర్ అని చెప్పింది కాబట్టి 2 తీసుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ అన్నట్లయితే నెగిటివ్ తీసుకోకుండా ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద 18 రాసినాం, నెక్స్ట్ వాటిని సెట్స్లో రాసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x + 9 = 0, దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్ చేస్తే ఎక్స్ మైనస్ 3 × x - 3 = 0, దెన్ ఎక్స్ మైనస్ 3 = 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. దేర్ ఫోర్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమొచ్చినాయి, 3 అవుతుంది. ఒకటి 1 అండ్ ఓన్లీ 1 ఎలిమెంట్. నెక్స్ట్ది ఎక్స్ ఈజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్లో ఉన్నటువంటి వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ రాయాలి. ఫస్ట్ పి రాస్తాం, ఆర్ ఐ ఎన్ సి. చూడండి నెక్స్ట్ సి తర్వాత ఐ ఉంది, ఐ అనేది అక్కడ వచ్చేసింది. ఒకసారి వచ్చినటువంటి ఎలిమెంట్ మళ్ళీ రాయకూడదు. నెక్స్ట్ పి వచ్చింది, ఏ రాలేదు, ఎల్ రాలేదు. ఓకేనా? ప్రిన్సిపాల్ లోపల మనం ఏం చేసినాం, వచ్చినటువంటి లెటర్ కాకుండా మిగిలిన లెటర్ రాసినాం. PRINC, ఐ ఒకటి రిపీట్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ x + 1 = 1. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ x + 1 = 1, దెన్ x + 1 = 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 - 1, 1 - 1 = 0. 0 ఈజ్ ఇంటీజర్ ఆర్ నాట్? ఎస్, ఇంటీజరే కాబట్టి మనకేమవుతుంది, ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్ 1 అండ్ ఓన్లీ ఎలిమెంట్ 0. ఏలో ఉన్నటువంటి 1 అండ్ ఓన్లీ 1 ఎలిమెంట్ 0. ఓకేనా? నెక్స్ట్ది ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద ప్రిన్సిపాల్. చూడండి, PRINCAL. అలాగే x + 1 = 1, x = 1 - 1, x = 0 అవుతుంది.
ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ఎలిమెంట్ జీరో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది, ఎక్స్ ఈజ్ ఏ టూ డిజిట్ న్యాచురల్ నెంబర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఫైవ్. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఫైవ్. ఎక్స్ ఈజ్ ఏ టూ డిజిట్ న్యాచురల్ నెంబర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ సెవెన్. చూడండి, మనకి టూ డిజిట్ నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? టెన్, లెవెన్, ట్వెల్వ్ అండ్ సో ఆన్, ఎంతవరకు? 99 వరకు. దీంట్లో టూ డిజిట్ నెంబర్సే ఉంటాయి కాబట్టి అన్ని టూ డిజిట్ నెంబరే, ఆ రెండింటిని యాడ్ చేసి ఫైవ్ రావాలి. సో వన్ ప్లస్ జీరో, ఫస్ట్ టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ అవుతుంది. వన్ ప్లస్ వన్ టూ, వన్ ప్లస్ టూ త్రీ, నెక్స్ట్ ఫోర్ ఫోర్ త్రీ, వన్ ప్లస్ త్రీ ఫోర్, నెక్స్ట్ ఫోర్టీన్, వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ అవుతుంది. వన్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫైవ్. సో ఫస్ట్ వన్ ఈజ్ 14. నెక్స్ట్ది ఇక్కడ వన్ పెరుగుతుంటే ఫోర్ తగ్గుతుండాలి. 23, 35, 41. ఓకే, 14, 23, 35, 41. దీస్ ఫోర్ నెంబర్స్ ఆర్ ద ఫోర్ డిజిట్ నెంబర్స్ దట్ ఈస్ డివైడెడ్ బై 10. ఓకేనా? నెక్స్ట్ది, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ద డివైజర్ ఆఫ్ 50. విచ్ ఈజ్ ద డివైజర్ ఆఫ్ 50. చూడండి, ఇక్కడ డివైజర్ అనేది ఫ్యాక్టర్కి రకం. సో ఇప్పుడు 50 యొక్క ఫ్యాక్టర్స్ అని చెప్పిండు. 50కి ఫ్యాక్టర్స్ కావాలి. ఏం కావాలి? మళ్ళా ప్రైమ్ నెంబర్సే కావాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2. టూ నేదో డివైడ్ అయ్యేటువంటిది అవుతుందా? ఎస్, 225 అవుతుంది కాబట్టి రాస్తాం. టూ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3. 3 టేబుల్లో రాదు. 4, 4 ప్రైమ్ నెంబర్ కాదు, 5. 5 టెన్ జే 50. సో 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక 10 రాయకూడదు, ఎందుకు? 10 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 7 రాదు. మరి నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? ఏది రాదు, అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి, కాంపోజిట్ నెంబర్స్ అవుతున్నాయి, ప్రైమ్ నెంబర్స్ రావట్లేదు. సో 225 జా, 510 జా. ఓకే, సో 2,5 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ది 14, 23, 32, 41, 50. సో ఇక్కడ 14, 23, 32, 41, 50. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 50. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఇది పైన మన క్వశ్చన్ ఏం లేదు, ఇది వదిలిపెట్టేసింది. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 50. మరి 1,50, 2,25, 5,10. ఇప్పుడు దీనిలో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2,5. సో ద ఆన్సర్ ఈజ్ 2,5 ఇస్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ హోంవర్క్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. మరి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి మనం ఇంతకుముందు చేసినాం కదా, అదే మాదిరిగా ఉంటాయి. సో వీటినన్నిటి కూడా సులభంగా సాధించవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ దానిలో కూడా వచ్చిన ఇది కూడా ఒక క్వశ్చన్. మరి ఇవన్నీ కూడా హోంవర్క్ మన పుస్తకంలో ఉన్నటువంటి. ఇక్కడ షెడ్ బిల్డర్ ఫామ్ ఉంది, రోస్టర్ ఫామ్ రాయాలి. బిఫోర్ దాంట్లో రోస్టర్ ఫామ్ ఉంటే షెడ్ బిల్డర్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ స్టూడెంట్స్, మరి మీ యొక్క సమయాన్ని కేటాయించి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు పీడిఎఫ్ ఫైల్ రూపంలో మెటీరియల్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫస్ట్ వెబ్సైట్లో కానీ లేదంటే కింద కనిపిస్తున్నటువంటి బ్లాక్ స్పాట్లో కానీ మీరు సర్చ్ చేసి పీడిఎఫ్ ఫైల్ రూపంలో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.